ఒకరేమో కరడుగట్టిన హిందుత్వవాది, మరొకరేమో సంస్కరణల అభిలాషి. ఒకరేమో లోహ పురుష్గా వినితికెక్కారు, మరొకరేమో వికాస్ పురుష్గా ప్రఖ్యాతి పొందారు. ఓ రకంగా చూస్తే ఇద్దరివి వేరువేరు మనస్తత్వాలు. అడ్డుగోడలు, అవాంతరాలు తక్కువేమీ కాదు, కానీ ఇవేవీ కూడా వారిద్దరినీ అడ్డుకోలేకపోయాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మొగ్గ తొడిగిన స్నేహబంధం దశాబ్దాల పాటు చెక్కు చెదరని శాశ్వత బంధంగా నిలిచిపోయింది. స్నేహానికే పర్యాయ పదంగా నిలిచి శభాష్ అనిపించుకున్న ఆ ఇద్దరు మహానాయకులే లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి. రాజకీయాల్లో ఇద్దరు నాయకుల మధ్య స్నేహబంధం సుదీర్ఘ కాలం కొనసాగడం చాలా అరుదు. అందులోనూ ఒకే పార్టీలోని అగ్రనేతల మధ్య ఫ్రెండ్షిప్ లాంగ్ టైం కొనసాగడం అంటే మాటలు కాదు. కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన మిత్రబంధం వారిది. రాజకీయ చదరంగం, జీవిత ప్రస్థానాల్లో ఎత్తుపల్లాలకు ఎదురొడ్డి గెలిచిన ఫ్రెండ్షిప్ వారిది. అటల్ అద్వానీ స్నేహం ఇప్పటిది కాదు, 50వ దశకంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దాదాపు ఇద్దరూ కూడా ఒకేసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘలో చేరిక వారిని దగ్గర చేసింది. భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థగా పేర్కొనే 60వ 70వ దశకాల్లో దేశంలో రాజకీయ శక్తిగా పేరొందిన భారతీయ జనసంఘ ఏర్పాటులో అద్వానీ, అటల్ పాత్ర కీలకం. ఇద్దరూ కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుచరులే. అలా ఆనాడు మొదలైన స్నేహ ప్రస్థానం దినదిన ప్రవర్తమానమైంది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఇద్దరు స్నేహితులను మరింత దగ్గర చేసింది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారిద్దరూ జనతా పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఆ తర్వాత జనతా పార్టీ విచ్ఛిన్నం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 1980లో ఏర్పడిన బీజేపీ క్రమంగా దేశ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగింది. ఈ ఉత్థానం వెనుక ప్రధాన చోదక శక్తులు అటల్, అద్వానీయే. ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, అమేయమైన వాగ్ధాటి, అనితర సాధ్యమైన సిద్ధాంత బలంతో పార్టీ శ్రేణులను వాజ్పేయి ఉర్రూతలూగిస్తే పార్టీ నిర్వహణ, కార్యక్రమాల ఆర్గనైజింగ్, పార్టీ బలోపేతంపై అద్వానీ దృష్టి సారించేవారు. వీరిద్దరి నేతృత్వంలోనే 2 స్థానాలు ఉన్న బీజేపీ 1996 నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 1999లో దేశ ప్రజల మద్దతుతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. బీజేపీలో అటల్, అద్వానీది దాదాపు ఒకే స్థాయి. దాంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరా అనే చర్చ వచ్చింది. పార్టీ నిర్మాణం విషయంలో అనితర కృషి చేసిన అద్వానీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. అద్వానీ మాత్రం అటల్ పేరును గట్టిగా సూచించారు. సాక్షాత్తు అద్వానీయే బలంగా చెప్పడంతో అటల్జీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కమలదళం కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ హోంమంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. కానీ ఏ రోజు కూడా ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోలేదు. అదే వారిద్దరి మధ్య విభేదాలు రాకపోవడానికి కారణంగా నిలిచిందని సన్నిహితులు చెబుతారు. వారిద్దరిని దగ్గరుండి చూసిన వాళ్ళు వారిని కృష్ణార్జునులు అని సంబోధిస్తూ ఉంటారు. ప్రభుత్వం, పార్టీ పరంగా సమస్యలు వచ్చి ఎవరైనా అటల్ను కలవడానికి వచ్చినప్పుడు అద్వానీకి కూడా ఓ మాట చెప్పండి అని అనేవారుట. అద్వానీని కలిశారా అని ఆరా తీసేవారుట. స్నేహబంధానికి అటల్ ఇచ్చిన విలువ అది. విధానాలు, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా తమ మధ్య విభేదాలు రాకుండా, స్నేహానికి బీటలు వారకుండా ముఖ్యమైన అంశాలపై పరస్పరం సంప్రదించుకుంటూ ఉండేవారు. అలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆ జన్మాంతం స్నేహబంధం కొనసాగించారు అటల్, అద్వానీ. అటల్, అద్వానీ ఇద్దరికీ కూడా పుస్తక పఠనం అంటే మక్కువ. సినిమాలంటే కూడా ఇద్దరికీ చాలా ఇష్టం. ఢిల్లీలోని రివోలి, రీగల్ సినిమా హాళ్లలో వారిద్దరూ తెగ సినిమాలు చూసేవారుట. ఆనాటి రోజుల్లో స్కూటర్పై వాజ్పేయిని కూర్చోబెట్టుకుని అద్వానీ డ్రైవ్ చేసుకుంటూ థియేటర్లకు వెళ్ళేవారుట. గోల్గప్పాలంటే అటల్కు చాలా ఇష్టం.
పానీపూరి చాట్ తినడాన్ని వాజ్పాయ్ చాలా ఎంజాయ్ చేసేవారు. చాట్ వాలా పక్కన కూర్చుని చాట్ పానీపూరి తినడాన్ని అటల్ ఇష్టపడేవారని అద్వానీ పేర్కొన్నారు. అద్వానీ అటల్ స్నేహబంధం దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేందుకు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఇంకే కారణం. వారిలో ఒకరు అద్వానీ భార్య కమల, మరో వ్యక్తి అటల్ పెంపుడు కుమార్తె నమిత భట్టాచార్య. అద్వానీ అటల్ మధ్య దాదాపు నిత్యం రాకపోకలు జరుగుతూ ఉండేవి. కమల అద్వానీని ఆంటీ అని నమిత ప్రేమగా పిలుచుకునేవారు. నమితను కూడా కమల అభిమానంగా చూసుకునేవారు. ఇక అద్వానీ అటల్ మధ్య చిన్న విభేదాలు వచ్చినట్టు అనిపిస్తే కమల ప్రత్యక్షమయ్యేవారు. అద్వానీ వాజ్పేయితో ఆమెకు చనువెక్కువ, అటల్కు కూడా కమలపై అవ్యాజమైన ప్రేమ. ఆ స్వతంత్రంతోనే ఆమె ఇద్దరిని సున్నితంగా మందలించేవారు. కమల అద్వానీ ప్రేమ స్వభావురాలని పార్టీ శ్రేణులు చెబుతూ ఉంటాయి. తెలివితేటలు, రాజకీయ విజ్ఞత కూడా ఎక్కువేనని అంటారు. అందువల్లే అద్వానీ అటల్ మధ్య విభేదాలు ఏర్పడే సూచనలు రాగానే ఆమె రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేవారని సన్నిహితులు చెబుతారు. ముఖ్యంగా రెండు కీలక సందర్భాల్లో అటల్ అద్వానీ మధ్య విభేదాలు పొడసూపాయట. 2001లో ఆయుధాల కుంభకోణం, 2005లో అద్వానీ లాహోర్ సందర్శన నేపథ్యంలో ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు వచ్చాయంటూ గుసగుసలు వినిపించాయి. ఆ రెండు సందర్భాల్లో వాజ్పాయ్ కమలను ఇంటికి పిలిపించుకుని పరిస్థితిని వివరించారట. అద్వానీ అటల్ ఒకరినొకరు హత్తుకుంటున్న ఫోటో చాలా ప్రచారం పొందింది. అద్వానీ అటల్ మధ్య స్నేహబంధాన్ని చాటు చెప్పే ఫోటో అది. అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ ఆ ఫోటో తీశారు. సింధి కడి వాజ్పాయ్కు ఇష్టమైన వంటకం. ఖీర్ను కూడా ఆయన అమితంగా ఇష్టపడేవారు. అటల్ తమ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కోసం కమల అద్వానీ ఆ రెండు వంటకాలను తప్పనిసరిగా సిద్ధం చేయించేవారు. ఏకాభిప్రాయం లేదా అందరి అంగీకారంతో ముందుకెడితేనే బాగుంటుంది అన్నది వాజ్పాయ్ అభిమతం. పార్టీలోనూ ప్రభుత్వంలో కూడా ఏకాభిప్రాయ సాధన అత్యంత ముఖ్యమైన అంశంగా అటల్ పేర్కొనేవారని అద్వానీయే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ అటల్ విధానమే అనుసరణీయమని అద్వానీ బలంగా చెబుతారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించడం అత్యవసరమని, అప్పుడే రాజకీయాలు, ప్రభుత్వ పాలన బాగుంటాయన్న అటల్ మాటలు ఎప్పటికీ ఆమోదనీయయోగ్యమే అన్నది అద్వానీ భావన. దేశ ప్రధానులందరిలోకెల్లా వాజ్పాయ్ అత్యుత్తమ ప్రధాని అన్నది అద్వానీ బలమైన అభిప్రాయం. ప్రభుత్వం, పార్టీ, సంకీర్ణ ధర్మం, విధానాల పరంగా అటల్ అత్యుత్తమ ప్రధాని అని అద్వానీ తేల్చి చెప్పారు. ఏమాత్రం ఈగో ప్రదర్శించకుండా, అభిజాత్యానికి పోకుండా, అన్ని పార్టీలతో గౌరవింపబడిన ఏకైక నాయకుడు వాజ్పాయి అని అద్వానీ గుర్తు చేసేవారు. అందుకే అటల్ను భారతరత్న పురస్కారంతో సత్కరించాలి అంటూ యూపీఏ ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు. మోదీ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత అద్వానీ డిమాండ్ ఫలించింది. 2014లో మోదీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయిని భారతరత్న పురస్కారంతో సత్కరించింది. అటల్పై అద్వానీ ప్రేమానురాగాలకు మచ్చుతునక ఆయన రాసిన పుస్తకం హమారే అటల్జీ అంటూ అద్వానీ రాసిన పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. 2014 డిసెంబర్ 25న అటల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. 2005లో అటల్ రాజకీయాల నుంచి దూరంగా జరిగారు. 2009లో గుండెపోటు కారణంగా పక్షవాతం వచ్చి ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఎంతో వ్యధకులోనైన అద్వానీ మిత్రుణ్ణి తరచూ కలుసుకునేవారు. అటల్ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకునేవారు.